నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ ధనంజయ్, బాగున్నారా? బాగున్నాం గురుగారు. వలజ రాగంలో ఒక వర్ణం చెప్తాను, నేర్చుకుంటాను. ఆయన వినయముతో గణపతిని అని వినాయకుడి మీద వర్ణం. వలజ రాగం చిన్న రాగం, ఎక్కువ స్కోప్ ఉండదు మనకి. ఈ వర్ణం లాంటి రచనలు ఈ రాగంలో ఉండటం వల్ల ఆ రాగ సంచారాలు ఎలా ఉంటాయి, దాని స్ట్రక్చర్ అది మనకి బోధపడుతుంది. ఈ వర్ణాలకి పూర్వాంగం ఉత్తరాంగం అని రెండు భాగాలు ఉంటాయి. పూర్వాంగంలో పల్లవి అనుపల్లవి ముక్తస్వరము ఉంటాయి. ఉత్తరాంగంలో చరణము చరణస్వరాలు లేదా ఎత్తుగడ స్వరాలు అంటామన్నమాట. ఇది మొత్తం వర్ణం యొక్క స్ట్రక్చర్. వలజి మూర్ఛని చెప్తాను పాడమ్మ. సగపదని సగపదని సని దగస సని దగస. ఇది మొత్తం మూర్ఛన, ఒకసారి కలిపి పడదామా? సగపదని సని దగస. మొత్తం వర్ణం అంతా ఒకసారి పాడతాను, ముందు వినమ్మా, అప్పుడు దాని స్ట్రక్చర్ అర్థమవుతుంది నీకు. స్వరం సాహిత్యం రెండు పాడతాను. సగప గప గపదని ద గపదని స నిదప నిదప గస సగప గప పగస సగ గస స నిద ని సగపదని స నిదప గస గప నిద గపదని స నిద స నిద పద గపదని స ధని స ని సగ స నిద స నిదప గపదని సగ గస స ని నిద పగస సగ స స పగస స స నిద పగస స స స ని నిద ప నిద ద పగస ని ని స స గ గ ప ప గ ప గ స గ గ ప గ ప ని ద స ని ద గ ని ద ప ద ని స ద ని స ని స స స ని ద గ ప ద ని గ స ప గ స ని ద ప గ స స ని ద ప గ వినయ ముతు గణపతిని కొలిచదము సర్వశుభంకర సకల కార్యములు కొనుటకై సదమది నిను సేవింతుము వినయముతో గణపతిని కొలిచదము సర్వశుభంకర సకల కార్యములు సలుపుటకై సదమది నిను సేవింతుము గానముతో వినాయకుని సంగీత స్వర సుమములతో అర్చన సేయుదుము అనిశము సరస్వతి వేణుతుని గానముతో వినాయకుని సంగీత స్వర సుమములతో అర్చన సేయుదుము అనిశము సరస్వతి వేణుతుని సగ స స స ప గ స స స నిద ప గ స స స స ని నిద ప నిద ద ప గ స ని ని స స గ గ ప ప గ ప గ స గ గ ప గ ప ని ద స ని ద గ ని ద ప ద ని స ద ని స ని స స స ని ద గ ప ద ని గ స ప గ స ని ద ప గ స స ని ద ప గ వినయముతో గణపతిని కొలిచదము. నిద పగ సగ ప స నిద నిద పగ సగ ప గ ప స నిద ప గ ప ద ని క ప ర వే వే గ ని భ తుల స గ స ని ద ప గ ప ద
ని ద ప గ ప ద ని క వ ర ఎ రె గ ని భ తుల స స ని ని ద ని ని ద ద ప ని ద ప గ స గ స గ ప ద ని స స స ని ద ప ద ని గ స స ని ని ద ని ని ద ద ప ని ద ప గ స గ స గ ప ద ని స స స ని ద ప ద ని గ క వ ర ve ve ga ni bha tula sa ga sa ni da pa ga pa sa ni da pa ga sa ni sa pa ga sa da pa ga ni da sa ni da pa da ni ga sa ga sa ni da pa ga pa sa ni da pa ga sa ni sa pa ga sa da pa ni da pa sa ni da pa da ni ga ka va ra ve ve ga ni bha tula sa sa ni ni da da pa pa ga da pa ga sa 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 ni ni da da pa pa ga da pa ga sa ni ni sa pa ga sa da pa ga sa ga pa ga pa ga pa da ni da pa ga pa da ni sa pa da ni sa ga pa da ni sa ni ga sa ni sa ga sa ga pa ga sa ga sa ni da pa da ni sa pa da ga pa ga sa ni da pa da ni sa sa ni ni da da pa pa ga da pa ga sa ni ni sa pa ga sa da pa ga sa ga pa ga pa ga pa da ni da pa ga pa da ni sa pa da ni sa ga pa da ni sa ni ga sa ni sa ga sa ga pa ga sa ga sa ni da pa da ni sa pa da ga pa ga sa ni da pa da ni ka pa ra ve ve ga ni ba tu la ka pa ra ve ve ga ఇది మొత్తం వర్ణం. అంటే ఈ వర్ణం యొక్క ప్రత్యేకత ఏమిటంటే వీటిని తాను వర్ణాలు అంటారు. అంటే తాను జాతులతో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఉత్తరంగంలో ససని నిధని నిధద ఆనం తదనం 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 తుంత అంటే తానంకి అనుకూలంగా ఉండేది. ఇలాగ ఇవి స్వరకల్పనే, అయితే ఒక రాగాల ఓ నెరవల్ ఏం చెయ్యాలన్నా ఈ స్ట్రక్చర్ మొత్తం ఇలాంటి చిన్న రాగాల వర్ణాలు ఉంటే అవి ఆధారంగా అందరికి పనికొస్తాయి అన్నమాట. ఇప్పుడు స్వరంతో నేర్పిస్తాను. అద్భుతంగా ఈ వర్ణాన్ని రచించి దాని సాహిత్యాన్ని రాసి అప్పట్లో వాగ్గేయకారులు రాసేవారు. నిజంగా మీ దగ్గర నేర్చుకోవడం అదృష్టం. థ్యాంక్ యూ నాయన. స్వరంతో చెప్తాను, నేర్చుకోమ్మా. సగప గప గపదనిద సగప గప గపదనిద గపదని సనిద పనిద పగస గపదని సనిద పనిద పగస సగప గప పగస సగగస సనిద సగప గప పగస సగగస సనిద ని సగపదని సనిద పగస ని సగపదని సనిద పగస అని పల్లవి చెప్పిన గపనిద గపదని సా నిద సనిద పద గపదని సా నిద సనిద పద గపదని సా దని సని సగ సనిద సనిద ప దని సని సగ సనిద సనిద ప గపదని సగ గస సని నిద పగస గపదని సగ గస సని నిద పగస అది ముక్తస్వరం. సగస స పగస స సగస స పగస స నిద పగస స నిద పగస స ఆ జంటలు కొంచెం గట్టిగా ఒత్తి అనాలి. సగస స సగస స పగస స పగస స నిద పగస స నిద పగస స సని నిద పనిద ద పగస సని నిద పనిద ద పగస అది
నేనే స స గ గ ప ప నేనే స స గ గ ప ప గ ప గ స గ గ ప గ ప గ స గ గ ప గ ప ని ద స ని ద గ ప ని ద స ని ద గ ని ద ప ద ని స గ ని ద ప ద ని స ద ని స ని స స ద ని స ని స స స ని ద గ ప ద ని గ స స ని ద గ ప ద ని గ స ప గ స ని ద ప ప గ స ని ద ప గ స గస సనిద పగ సనిద పగ. సాహిత్యం చెప్తాను. పల్లవి. వినయముతో గణపతిని వినయముతో గణపతిని కొలిచెదము కొలిచెదము సర్వశుభంకర సర్వశుభంకర సకల కార్యములు సకల కార్యములు సలుపుటకయే సదా మదీనిను సదా మదీనిను సేవింతుము సేవింతుము. గానముతో అను పల్లవిది. గానముతో గానముతో వినాయకుని వినాయకుని ఇక్కడ రవ్వ పెట్టినా కూడా బాగుంటుంది. గానముతో గానముతో వినాయకుని వినాయకుని సంగీత స్వర సుమములతో సంగీత స్వర సుమములతో అర్చన సేయుదుము అర్చన సేయుదుము అనిశము అనిశము సరస్వతి సరస్వతి వీణూతూని వీణూతూని సగస సాస పగస సాస. మళ్ళీ ముక్తాస్వరం వస్తుందన్నమాట. అను మళ్ళీ సగస సాస పగస సాస సగస సాస పగస సాస నిద పగస సాస నిద పగస సాస సని నిద ప నిద ద పగస సని నిద ప నిద ద పగస నిని స స గ గ ప ప నిని స స గ గ ప ప గ ప గ స గ గ ప గ ప గ స గ గ ప గ ప ని ద స ని ద గ ప ని ద స ని ద ప గ ని ద ప ద ని స గ ని ద ప ద ని స గ ని స ని స స ద ని స ని స స స ని ద గ ప ద ని గ స స ని ద గ ప ద ని గ స ప గ స ని ద ప గ స ప గ స ని ద ప గ స స ని ద ప గ స ని ద ప గ వినయముతో గణపతిని వినయముతో గణపతిని కొలిచెదము కొలిచెదము. అంతే. ఇది పూర్వాంగం. ఇప్పుడు ఉత్తరాంగం చెప్తాను. చరణం. సానిద సానిద నిద పగ స గ ప నిద పగ స గ ప గ ప స నిద ప గ ప ద ని గ ప స నిద ప గ ప ద ని సానిద సానిద నిద పగ స గ ప నిద పగ స గ ప గ ప స నిద ప గ ప ద ని గ ప స నిద ప గ ప ద ని కవర కవర వేవేగ వేవేగ నిభక్తుల నిభక్తుల కవర కవర వేవేగ 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 నిభక్తుల నిభక్తుల కలిపను కవర వేవేగ నిభక్తుల కవర వేవేగ నిభక్తుల. మొదటి స్వరం చెప్తాను. నాలుగు ఆపులు. సగ గగ స స గ స ని గ స ని గాకి మూడు సాకి మూడు మళ్ళీ నీకు నాలుగు అన్నమాట. స గ స ని స గ స ని ద ప గ ద ప గ ద ప గ ద ప గ ప ద ని ప ద ని స గ స
ని స గ స ని ద ప గ ద ప గ ప ద ని ప ద ని తాళం వేసి అంటాను చూడు స గ స ని ద ప గ ప ద ని స గ స ని ద ప గ ప ద ని క వ ర ఈ స్వరంలో జంట ప్రయోగాలు అవి వచ్చాయన్నమాట. అంటే ఇప్పుడు స్వరకల్పనలో జంట ప్రయోగాలు అవి ఎలా వస్తాయి, ఏమిటి ఆధారం అంటే ఇలాంటి వర్ణ రచనలు ఆధారం అన్నమాట. కలుపు అంటాను చూడు, స ని ని ద ని ని ద ద ప ని ద ప గ స గ స గ ప ద ని స స స ని ద ప ద ని గ స స ని ని ద ని ని ద ద ప ని ద ప గ స గ స గ ప ద ని స స స ని ద ప ద ని గ క వ ర వే వే గ ని వ తుల. మూడో స్వరం. ఈ మూడో స్వరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఏమిటంటే సర్వలఘు స్వరం అంటారు. అంటే అన్నీ కూడా పొట్టి అక్షరాలే ఉంటాయి, జంట ప్రయోగం రాదు, దీర్ఘం అవి రావన్నమాట. ఇప్పుడు సగ స ని ద ప గ ప స గ స ని ద ప గ ప స ని ద ప గ స ని స స ని ద ప గ స ని స ప గ స ద ప గ ని ద ప ప గ స ద ప గ ని ద ప ప గ స ద ప గ ప గ స ద ప గ ని ద ప స ని ద ప ద ని గ స ని ద ప ద ని గ స గ స ని ద ప గ ప స ని ద ప గ స ని స స గ స ని ద ప గ ప స ని ద ప గ స ని స ప గ స ద ప గ ని ద ప ప గ స ద ప గ ని ద ప స ని ద ప ద ని గ స ని ద ప ద ని గ. ఇప్పుడు మొత్తం కలిపంటాను, స గ స ని ద ప గ ప స ని ద ప గ స ని స ప గ స ద ప గ ని ద ప స ని ద ప ద ని గ స గ స ని ద ప గ ప స ని ద ప గ స ని స ప గ స ద ప గ ని ద ప స ని ద ప ద ని గ క వ ర వే గ. ఈ సర్వలఘు ప్యాటర్న్ అంటారు, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇలా స్వరకల్పన అది వేయడం చాలా కష్టం. శమంగుడి శ్రీనివాస అయ్యర్ గారిని మహావిద్వాంసుడు, ఆయన పెట్టింది పేరన్నమాట. ఇవి ఒక్క ఆవృతం స్వరాలు ఇలా సర్వలఘుగా వేయడం చాలా కష్టమైన ప్రక్రియ అది. నాలుగో స్వరం చెప్తాను. వీటికి ఆధారం ఏంటి, బేస్ వర్ణరచన అన్నమాట. వర్ణరచనలు ఆల్మోస్ట్ అన్ని వర్ణాల్లో కూడా ఈ మూడో స్వరం సర్వలఘుగానే వస్తుంది. అది నాలుగో స్వరం చెప్తాను. సా ఐదు ఆపులు. సా ని ని ద ద ప ప గ స ని ని ద ద ప ప గ ద ప గ స గ ద ప గ స ని ని స ప గ స ద ప గ ని ని స ప గ స ద ప గ స గ ప గ ప స గ ప గ ప గ ప ద ని ద గ ప ద ని ద ప గ ప ద ని స ప ద ని స ప గ ప ద ని స ప ద ని స గ ప ద ని స ని గ స గ ప ద ని స ని గ స ని స గ స గ ప గ ని స గ స గ ప గ స గ స ని ద ప ద స గ స ని ద ప ద ని స ప ద గ ప ని స ప ద గ ప గ స ని ద ప ద ని గ స ని ద ప ద ని స స ని ని ద ద ప ప గ ద ప గ స స స ని ని ద ద ప ప గ ద ప గ స ని ని స ప గ స ద ప గ ని ని స ప గ స ద ప గ స గ ప గ ప గ ప ద ని ద ప గ ప స గ ప గ ప గ ప ద ని ద ప గ ప ద ని స ప ద ని స గ ప ద ని స ని గ స ద ని స ప ద ని స గ ప ద ని స ని గ స ని స గ స గ ప గ స గ స ని ద ప ద ని స గ స గ ప గ స గ స ని ద ప ద ని స ప ద గ ప ని స ప ద గ ప గ స ని ద ప ద ని గ స ని ద ప ద ని గ వ ర. ఇప్పుడు మొత్తం కలిపి అందాం.
చాలా అద్భుతంగా ఉంది గురుగారు వర్ణ. చక్కగా సాధన చేయమ్మా. ఇలాంటి వర్ణాలు ఎన్ని బాగా నేర్చుకుని ఎంత ఎక్కువ సాధన చేస్తే మీకు అంత బాగా మనోధర్మ సంగీతం మీద పట్టు కుదురుతుంది అన్నమాట. సో ఇలాంటి మంచి మంచి వర్ణాలు కృతులు నేర్చుకోవాలి, మంచి మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటే మా గురుగారి సరస్వతి విద్యార్థి అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా నేర్చుకోండి, బాగా సాధన చేయండి. ఇంకో పాటతో మళ్ళీ కలుద్దాం. సెలవు.